ఎందుకు లాగిన్ అవ్వలేదు చెప్పండి. నేను లాగిన్ అవ్వలేదు అక్క, మార్నింగ్ క్లాసెస్ కి లాగిన్ అయ్యా. ఏ ఎందుకు లాగిన్ అవ్వలేదు? మీకు లంచ్ టైమ్ లోనే పెట్టదక్క, నాదేమో 1:30 to 2:30 మేము టోటల్ స్టార్ట్ చేస్తాము. మరి వాళ్ళు చెప్పాల్సింది టైమింగ్స్ మార్చమని చెప్పారా? చెప్పలేదక్క. కొన్ని తిన్నారా? కడుపు నిండా తిన్నామక్క. మాక్సిమం క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి అమ్మా. ఏ క్లాస్ మిస్ అయ్యారు? స్టడీ అవర్స్ అక్క. ఆన్లైన్ లో స్టడీ అవర్స్? అవునక్క. ఇదివరకైతే హోంవర్క్ చేపించేవారు అక్క. ఇప్పుడు ఒక 1 అవర్ ఉంటుంది, అది క్లాస్ తీసుకుంటున్నారు. మ్యాథ్స్ ఒక రోజు, హిందీ ఒక రోజు, అలాగా ఒక్కొక్క క్లాస్ తీసుకుంటున్నారు. మార్నింగ్ 3:00 PM అక్క. స్టడీ అవర్స్ స్కూల్లోనే చేయడం కష్టం కదా, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా స్టడీ అవర్స్ అంటే కొంచెం కష్టమే. కానీ పర్లేదు చేసుకోవచ్చు. ప్రేయర్స్ కూడా కనిపిత. ఏంటి అప్ప వీడియో సాంగ్ చేయలేదు? హెప్సిబా రాణి చెయ్యమ్మా. మరి రావా సండే స్కూల్ కి ఆహ్లాదిత? ఇష్టం లేదా నీకు సండే స్కూల్? ఆహ్లాదిత నీ టీ షర్ట్ ఎంత బాగుందో, సూపర్ ఉంటేనే ఉండాలి. ఓకేనా? ఉంటావా మరి? జయంతన్ స్వామి మీకు ఆహ్లాదిత అంటే ఇష్టమా? ఇష్టమక్క. ఎంతో చాలా గుడ్ గర్ల్ ఆహ్లాదిత, అలా కూర్చుంటది. చాలా మందికి నువ్వు అంటే ఇష్టం తెలుసా? అందరికి ఇష్టం నువ్వు అంటే, అందరు నీకోసం ప్రేయర్ చేశారు కదా. జోయస్ నీకు ఆహ్లాదిత అంటే ఇష్టమా? మంచిదే కదా, గుడ్ గర్ల్ కదా ఆహ్లాదిత. వెరీ గుడ్ గర్ల్ ఆహ్లాదిత. అసలు నీలాంటి ఫ్రెండ్ చెప్పాడు ఇష్టమని. ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ. ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల అక్క. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ అక్క. మిన్నీ అక్క. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ అక్క. ప్రైజ్ ది లార్డ్ పిలుతున్నాయ. ప్రైజ్ ది లార్డ్ షాలెం అంకుల్. ప్రైజ్ ది లార్డ్ షాలెం అంకుల్. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ అక్క. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క. ప్రైజ్ ది లార్డ్ పిలుతున్నాయ. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్ పిలుతున్నాయ. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్ షాలెం అంకుల్. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ అక్క. అందరికి ప్రైజ్ ది లార్డ్ మిన్నీ విన్నీ ప్రజల. ప్రైజ్ ది లార్డ్ షాలెం అన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క.
అట్లాగే అలా ఉంటే ఎంతసేపు ఉండగలదో చూద్దాం. చాలా అందంగా ఉంది ఇప్పుడు మాత్రం మెరిసిపోతుంది. అట్లా ఉంటే ఎంతసేపు ఉంటుందో చూద్దాం సరేనా? ఆ మెరుస్తుంది, ఎంత బాగుందో. అట్లా ప్రయత్నిస్తాడు నాన్న అన్న ప్రయత్నిస్తాడు అన్న వెరీ గుడ్. వెరీ గుడ్. Praise the Lord. Okay, Prajulakka. Yes, akka. Ade Shyamakka kosam waiting. Chaala rojulu ayindi Shyamakka sthanam. Kanipistunda? Ledu. Anipinchaledu. Akka, meeru prayer cheyandi akka. Nenu cheyanana? Okay, fine. Pillalu, prayer chesukunna? పొజిషన్ మరి త్రీ త్రీయా ఫస్ట్ ఏమొస్తుంది కదా వన్ టూ త్రీ అందరు మోకరించారా మరి నిమ్మకు చూస్తారు కళ్ళు మూసుకున్నారో కళ్ళు మూసుకోలేదో ఇంకా పేరు బయటకు చెప్పేస్తారు అంతే పేరు బయట చెప్తామే ఓకే మరి జాగ్రత్త ఓకే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసేస్తున్నాం ఓకే ఓకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏసీఆర్ జరిగే కార్యక్రమంలో మీరు అధ్యక్ష వహించండి ప్రభువా. తండ్రి ఏసీఆర్ నేర్చుకుంటున్న యాక్షన్ సాంగ్స్ లో తండ్రి ఏసీఆర్ హోంవర్క్ చెకింగ్ లో మెమరీ వర్క్ చెకింగ్ లో మీరు ఉండండి ప్రభువా. తండ్రి ఎవరికి ఏ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా అలాగే తండ్రి ఏసీఆర్ లెసన్ చెప్తున్న వాళ్ళ మీద తండ్రి యొక్క ఆత్మ అభిషేకం ఉంచమని ఈ ప్రోగ్రామ్ అంతా నడిపించమని అసలు నేస్క్రీస్ ప్రస్తుత దివ్య నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. Amen. 3, 2,
కలుసుకున్నారు కానీ పొజిషన్ మళ్ళీ 3-2-1 చెప్పే వరకు లేరు, వెంటనే వదిలేసేసారు అలా వెళ్ళిపోయారు కదా పిల్లలు. పొజిషన్ లో పెట్టి 1-2-3 అంటాను, మీరు లేచి నిలబడాలి అను. అప్పుడు 1-2-3 మళ్ళీ 1-2-3 అట్లా. ఓకే అక్క, ఫైనల్ గా 3 అనాలి. ఓకేనా? మీరు చెప్తారా అక్క లేకపోతే నేను చెప్పాలా? చేయాలనా? నేను చెప్తున్నా అక్క. చెప్తూ ఫైనల్ గా వాళ్ళని 3 అంటే అప్పుడు నిలబడాలన్నమాట. అంతవరకు కొంతసేపు అప్ అండ్ డౌన్స్ వాళ్ళని ఏడిపించి అప్పుడు చేయాలి. ఓకే పిల్లలు, అక్క చెప్పారు కదా, చేద్దామా? మరి చేద్దామా? ఎస్. 1. వెరీ గుడ్ జాయిన్ లిల్లీ, వెరీ గుడ్. 3.
Thank you so much, Akka. Thank you, Mini Akka. Thank you, Rajashankar. Thank you so much. Okay. నిమ్మక్క మా పిల్లలకి అసలు చాలా బాగా చేశారు పిల్లలు సూపర్ సూపర్ గా చేశారు మీరు సీరియస్ గా చూస్తున్నారు ఏమైంది లేదు లేదు బాగా చేస్తారు పిల్లలు ఓ వా సూపర్ అయితే నిమ్మక్క ఇచ్చారంటే అది నిజమై ఉంటది శ్యామక్క మీరు చూసారా మరి ఏ ఎప్పుడు చూసా ఓకే ఓకే బాగా చేశారా అంటే నిమ్మక్క చాలా సీరియస్ గా కనిపించారు నాకు అంటే ఎవరో దొరుకుంటారు దొంగలు హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం అంట అయితే ఓకే ఓకే ఫస్ట్ ఎవరో చూసేద్దాం ఎవరిది స్పాట్లైట్ అవట్లా ప్రైస్ ఏమైపోయావు ఎక్కడ షికార్లకి వెళ్ళావు టూర్కి వెళ్ళావా అబ్బా విచ్చండి మీ హోంవర్క్ త్వరగా చూపించండి ఈరోజు నాదేనా ఓకే ఓకే నేను ఇంకెవరు మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఓకే బాగుంది చెప్పండి మీకు కంటతో రాలేదా అటో ఇటో చూసి చేస్తున్నారు ఓకేనా గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 ఓకే నానా పార్థు నువ్వు అబ్సెంట్ అవ్వకూడదు మరి ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ పార్థు ఓకే నెక్స్ట్ రిత్విక్ అని క్రీనేమ్ చేసుకోవడం రాలేదా తల్లి అబ్బో బలి వేసావు నువ్వు చాలా బాగుంది వెరీ గుడ్ సెకండ్ లైన్ రాయలేదా మరి అక్క సెకండ్ లైన్ రాయలేదా ఓకే బాగున్నా చెప్తానక్క మెమరీ వర్డ్స్ ఓకే నేను యెహోవాను ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 ఫస్ట్ లైన్ చెప్తే సరిపోతుంది ఫస్ట్ లైన్ చెప్తే చాలు ఓకే సెకండ్ లైన్ డ్రా చేసి చూపించండి గాడ్ బ్లెస్ యు నానా థాంక్యూ సార్ ఓకే మీ సిట్టింగ్ కనిపించుకున్నా కొంచెం ఎత్తులో పెట్టుకోని సెల్ చెప్పమ్మా వస్తే చెప్పే పూర్తిగా ఓకే అయిపోయిందా ఓకే వెరీ గుడ్ నానా నేను యెహోవా యందు ఆనందించెదను హబక్కూకు 3:12-18 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రేయర్ నోట్బుక్ అన్నా ఓకే ఓకే నాన్న బాగుంది బాగా చేశారు చాలా బాగా చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు
ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క మెమరీ వర్స్ చెప్పొచ్చా అక్క ఆ అలా ఇప్పుడు నన్ను ఎలా చూసావో అలాగే చూసి చెప్పాలి మీ ఐ సెట్ తిప్పకుండా అక్క యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఐ విల్ జాయ్ఫుల్ ఇన్ గాడ్ మై సేవియర్ హబక్కూకు 3:18 Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. Thank you, Akka. Pratiroju ala 5 times cheppali. Bharat. Okay, Akka. God bless you, Rani. Super. Wonderful. Bond, neat ga undi, bond. Very good. Thank you, Akka. Bondi Nana, very good. God bless you. Very good. Okay, next. Benjamin and I say, praise the Lord. ఎల్ల ఎప్పుడు అవుతానే ఉంటారు అలాగా. Praise the Lord, అక్క. Praise the Lord, అక్క. రేకు, praise the Lord. అక్క, ప్రేయర్ నోట్బుక్ అక్క. ఏం చేస్తున్నారురా కిందకి పడిపోయి. అక్క, హోంవర్క్ అక్క. Praise the Lord, అక్క. ప్రేయర్ బుక్ అక్క ప్రేసిదానా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది మెమరీ వర్స్ అక్క ఏమో స్లిప్ మీద రాసిన బుక్ లాంటిస్తా తర్వాత ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేశారు నాన్న వండర్ఫుల్ థాంక్యూ అక్క థాంక్యూ అక్క Praise the Lord. God bless you, Nana. Very good. Okay, next. Banusthe, ninnu kuda Bhanu Prakash kanipinchaledu. Ekkadiki vellipadu? Tatayyatu bayatiki vellaadu akka. Ayyo, nu pampistunnavu. Anduke velthunnanu. Nenu pampinchatledu akka. Sare, sare. God bless you, Rani. Super. Wonderful. నేను దేవో నేను యెహోవా యందు ఆనందించదను నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించదను హబక్కూకు 3:18 Very good, Nana. God bless you, Talma. Wonderful. God bless you, Nana. Next time, Tamudu Velakunda chusukonu. Okay? Remind chase. Sunday school. Okay. Very good, Nana. God bless you. Next. Praise the Lord. Abba, Nagesh. Praise the Lord. Tamudu ki koncham fever gaanu, cold gaanu undakka. Prayer cheyara. ప్రైజ్ లార్డ్ పిల్లలు నగేష్ కి ఫీవర్ కోల్డ్ గా ఉందంట మనం అందరం ప్రేయర్ చేద్దాం పిల్లలు మీ మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి సర్వాధికారి అయిన తండ్రి మహోన్నతుడ వందనాలు స్తోత్రములు ప్రభువా ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడా నీ పాదముల చెంతకు వచ్చున్నాము మీరు జ్ఞాపకం చేసుకుని మన వందనాలనైనా చిన్న బిడ్డ నగేష్ విషయమైన ఆయన అడుగుచూ వస్తున్నాం ప్రభువా జ్ఞాపకం చేసుకుని తనకుంటున్న జ్వరము నుండి జలుబు నుండి సంపూర్ణ స్వస్థతను విడుదలను మంచి ఆరోగ్యమునిచ్చి మహిమను పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ అక్క హోంవర్క్ ఇప్పుడే చేస్తున్నాను అక్క తర్వాత స్పాట్లైట్ చేయక్క ఇప్పటి వరకు ఏం చేసావు తల్లి చేస్తున్నాను అక్క ఓకే ఎనీవేస్ నగేష్ ప్రైజ్ ద లార్డ్ రోజు కనిపించు చిన్నదే కదమ్మా హలో ఎక్సైట్మెంట్ జాయ్ ఏం కాన్సెప్ట్ చెప్తున్నావు ప్రైజ్ ద లార్డ్ ప్రయత్నిస్తున్నావా
Ruth, praise the Lord. Praise the Lord. Very good. అంటే కొత్త ఫ్రెండ్స్ ని తెచ్చాను అక్క కానీ ఇప్పుడే వాళ్ళు బైక్ తీసుకోవడానికి వెళ్ళాడు వస్తారా మళ్ళా వస్తారా తెలీదు గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ ఇవ్వాలి ఉన్నారా ఎక్కడ ఇచ్చేసారు వాళ్ళు బ్రహ్మ వెరీ గుడ్ నువ్వు కూడా అంటే ఆదర అక్క అరే ఎలా అరే తిరగేసారా రూత్ ఇట్లాగా హబక్కు అంటే ఇలా చూడు ఏమనుకున్నాం ఇలా చెప్పి ఇలా అనుకున్నా కంట దాటి చెప్పేసావా చెప్పాను వాళ్ళు గట్టిగా హబక్కు 18 వెరీ గుడ్ మనం పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలని చెప్తున్నాం మరి ముందు ఇంకొక మాట చెప్తారా ఏంటది ఫస్ట్ చెప్పిన మాట వినాలక్క చెప్పిన మాట వినాలా ఇంకా నిన్న నేర్చుకున్నాం ఏంటి నిన్న నిన్న ఒక మాట చెప్పుకున్నాం కదా రక్షణ పొందాలక్క రక్షణ పొందాలి ఇంకా పాపము చెయ్యకూడదక్క బాబు చెమక్క అసలు ఎన్ని పాయింట్స్ మీకు ఇంకా ఇంకా ఏం చెప్తా చెప్పండి ఇంకేం చెప్తా వేసారా వాళ్ళు నిజంగా అక్కడ నేర్చుకోవాలి ఎంత వాడు రాసేసారు కదా చాలా బాగుంది వాళ్ళ మెమరీ వర్క్స్ కూడా చెప్పి మరి నువ్వు చెప్పు వాళ్ళ మెమరీ వర్క్స్ కూడా చెప్పరు చెప్పు నా దేవుడైన యెహోవా నేను దేవుడైన యెహోవా అందు నేను ఆనందించుచు నా రక్షణ కర్త అయిన దేవుని అందు నేను సంతోషించుచు హబక్కు 8:19 సంతోషించుచు ఆనందించుచు కాదు సంతోషించదను ఆనందించదను ఓకేనా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఎన్ని పాయింట్స్ చెప్పాలో అన్ని పాయింట్స్ చెప్పేసారు కదా పిల్లలు థాంక్స్ అక్క గాడ్ బ్లెస్ యు నానా మా హీరో గాడ్ బ్లెస్ యు దేవుని కోసం రక్తకంటే అక్క వావ్ ఇంకా ఇంకా చెప్పు నువ్వు ఇక్కడే ఉంటాం ఈ రోజు తిరిగి రాబోతున్నాడు అక్క మూడు రోజుల తర్వాత తిరిగి లేచాడు అక్క మూడు రోజులు సమాధిలో ఉన్నాడు అక్క బాబో ఇంకా నిన్న రాబోతున్నాడు అక్క మనము చెడ్డ పనులు చేయకుండా సిద్ధంగా ఉంటే ఏసాయి మన కోసం పల్లోకంలో జీవ కిరీటాలు పెట్టున్నాడు అక్క ఎందుకక్క టీచర్ టైమింగ్ ఎందుకక్క వెళ్ళిద్దాం డాక్టర్ చేయకుండా అసలు మళ్ళీ చెప్పాలి మీకు క్లాస్ మళ్ళీ కొట్టాలి నేను ఇప్పుడు సూపర్ చెప్పాను నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ ఓకే ప్రిస్కిల్లా ప్రిస్కిల్లాకి ప్రశ్న హలో ప్రిస్కిల్లా ప్రైస్ ది లార్డ్ నీతివంతుడు డాష్ జీవించును అక్క నీతివంతుడు డాష్ జీవించును ఓకే వెరీ గుడ్ నానా
yet I will rejoice in the Lord. I will joy the in the God of my salvation. Habakkuk 3 verse 18. Very good. Very good. Next. Praise the Lord. Okay. Praise the Lord, Nona. Very good. Praise the Lord, Akka. Hi, hero. Ain't petta bugalani. భలే వేసారా నువ్వు చాలా బాగున్నాయి నీ బొమ్మలు ఎంత ఉండు తమ్ముడు చూపిస్తా చాలా చాలా బాగున్నాయి నీ బొమ్మలు వెరీ గుడ్ వాక్యం చెప్తామా చెప్పు నాన్న ఐ విల్ స్టిల్ బి జాయ్ఫుల్ అండ్ glad because the Lord God is my savior. Habakkuk 3:18. Okay, I will still be joyful and glad because the Lord God is my savior. Habakkuk 3:18. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22. Very good. God bless you, Nana. చాలా బాగా చెప్పారు. Okay. జోషి బాగా తింటున్నావా లేదా నువ్వు చిక్కుపోతున్నావు? తింటున్నావా? లాభం వాళ్ళు నువ్వు ఇంకా వెరీ గుడ్. ఓకే ఓకే. God bless you, Nana. Hi, Ashish. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Ittara kalisi cheppandi mari. Chellikoda place icche koncham. Place sardukondi akkada meer iddaru sardukondi place. Habakkuk 3:18. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Okay. Prayer book, Akka. Very nice. Okay. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord. Akka, I'm going to have a favorite. I'm going to have a favorite. Okay, పిల్లలు మరి అభిజ్ఞ గురించి ప్రార్థన చేద్దాం. అక్క ఆశీష్ అక్క. ఓ సారీ ఆశీష్. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి ఆశీస్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు. మరి బాబుకి చిన్న ఫీవర్ గా ఉందని ప్రభు తను ఫీల్ అవుతుంటుండగా తండ్రి యేసు నామంలో ప్రభు మీరే సంపూర్ణ స్వస్థతని ఇమ్మని అడుగుచున్నాం నాయన. నేను ఆ ఫీవర్ తండ్రి మరి ఎక్కువ కాకుండా తండ్రి మీరే కృప చూపించండి. ఎటువంటి జలుబు కూడా చేయకుండా తను కూడా సహాయం చేయండి. ఎటువంటి బాడీ పెయిన్స్ కూడా రాకుండాను కూడా మీరే కృప చూపించమని బిడ్డకు తండ్రి చాలా సంపూర్ణ స్వస్థతతో గొప్ప సాక్ష్యం చెప్పడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తగ్గిపోద్ది ఆశీస్. ఓకే నాన్న. ఇద్దరు చైర్స్ వేసుకుని చక్కగా కూర్చోండి, లేకపోతే ఇద్దరు కింద కూర్చోండి. చెల్లి నువ్వు వెనకతో సీకు. భోంచేసావా? ఏమేసి తిన్నావు?
క్యాబేజ్ అక్క క్యాబేజ్ లేస్తున్నావా మరి చలికల్లోకి వెళ్ళకు బయటికి జాగ్రత్తగా ఉండు ఓకే అమ్మ ప్రార్థన చేద్దాం పిల్లలు మీరు ఇంకా కంటిన్యూ చేయండి ఓకే ఓకే ఆశిష్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆశిష్ జయంత్ అండ్ సోనిక హోంవర్క్ చేయలేదు అక్క నాకు అయ్యో నీకు కూడా ఫీవర్ ఉందా నాకు జలుబుగా ఉంది అక్క మరి ఏం చేశారు వర్షంలోకి వెళ్ళారా ఆడుకున్నాం కదా వర్షం వస్తే మనం నేను ఇక్కడ ఆడుకున్నప్పుడు మీరు కూడా అక్కడ ఆడుకున్నారు చూసా ఆడుకోలేదా స్కూల్కి వెళ్తున్నారా జయంత్ అండ్ సోనిక అక్క స్కూల్కి వెళ్తున్నారా లేదక్క ఆన్లైన్ క్లాస్ అక్క పెట్టినా వెళ్ళొద్దు ఇంతలో ఏం పర్ల ఎవరేమన్నారు వీళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం పిల్లలు అందరు కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి జయంత్ అండ్ సోనికని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ఒకరికి ఫీవర్ ఒకళ్ళు జలుబుతో బాధపడుతుంటుండగానైనా ఏసు నామంలో బిడ్డలిద్దరికి మీరే సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి రిలీఫ్ పొందడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని అడుగుచ్చు ప్రభు వాళ్ళు చాలా త్వరలో కోలుకొని గొప్ప సాక్ష్యం చెప్పడానికి కూడా మీరే కృప చూపించమని ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఓకే జయంత్ అండ్ సోనిక వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తగ్గిపోద్ది ఏంటి ఇంకా మెమరీ వస్తుందా చెప్పండి నేను యెహోవా యందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను హబక్కూకు 3:18 I will rejoice in the Lord. I will joy in the God of my salvation. Habakkuk 3rd chapter 18th verse. పిల్లలు ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాన్ని మీరు అన్వయించుకోవాలన్నమాట మనకి కష్టం వచ్చినా ఏమొచ్చినా గానీ నేను దేవుని స్తుతిస్తాను నేర్చున్నాం కదా నేను యెహోవాను ఆనందిస్తాను కాబట్టి ఎవరున్నా ఏమైనా గానీ దేవుల్లో మనం సంతోషంగా ఉండమంటే ఫీవర్ ఎగిరిపోతుంది సరేనా ఓకేనా అన్ని పోతాయి చక్కగా హెల్దీగా మనం ఉంటాం ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే చాలెస్ నువ్వు పర్లోకి ప్రార్థన నేర్చుకోవాలి సార్ చూసి చదవాలి ఒకవేళ రాకపోతే ఓకేనా రేపటికి నువ్వు ప్రిపేర్ అవ్వు చూసి చదవడానికి ప్రిపేర్ అవ్వు ఓకే వెరీ గుడ్ చాలా చక్కగా రాస్తున్నావు బొమ్మలు వేయలేదా రాలేదా నిన్ను నువ్వు వేసుకో అక్కడ అప్పుడు వచ్చేస్తుంది అంతే అలా రాసుకుంటే వస్తుంది సరే రేపు నువ్వు ఏం చేస్తావు లార్డ్స్ ప్రేయర్ ఏం చేయాలి నువ్వు నోట్స్ లో రాసుకునేది చూసి చదివేసే రేపు సరేనా ప్రాక్టీస్ చేయాలి చూసి చదవడం వచ్చు కదా నీకు వచ్చా చూసి చదవడం లేదా ఇంకా 2 డేస్ ప్రాక్టీస్ చేసి అక్క నేను ప్రాక్టీస్ చేశానక్క నువ్వు చెప్పు ఆ రోజు నీకు నీకు ఛాన్స్ ఇస్తారు సరేనా 22nd రేపు 21st వెళ్ళు 22nd లాస్ట్ లార్డ్స్ ప్రేయర్ నువ్వు తెలుగు చెప్తావా ఇంగ్లీష్ చెప్తావా తెలుగు చెప్తావా ఓకే ప్రజల అక్క మా హీరో పేరు రాసుకో అక్క 200th చెప్తున్నావు చెప్పాను చూసైనా చెప్పొచ్చు పర్వాలేదు ఓకేనా నువ్వు మాత్రం చెప్పాలి ఓకే నీకు కంటలు వస్తే ఓకే రాకపోతే చూస్తుంది ఆ రకంగా నేర్చుకుందాం గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ హలో ప్రైజ్ ది లార్డ్ కనిపించలేదు నిన్న మొన్న కనిపించినట్లేదు వీళ్ళు God bless you and wonderful praise the lord nana bondi colors veyaleda okay bondi baat se chepandi mari
నేను యెహోవా అందు ఆనందించదను, నా రక్షకుడైన నా దేవుడు అందు నేను సంతోషించదను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. ఏదో అరకు వ్యాలీ పిల్లల్లా ఉన్నారు. నిజంగా చాలా బాగుంది. నేను ఎవరు వేస్తారా అని ఇలా చూస్తాను. రక్షకుడు అన్నప్పుడు వేసు సిలువ ఎవరు వేస్తారు ఏంటి అన్నాను. చాలా చాలా బాగా వేసాను. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 1000. ఇద్దరు కలిసి చెప్పండి. హబక్కుకు 3:18 నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించెదను. హబక్కుకు 3:18. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేశారు. థాంక్ యూ. హెయిర్ స్టెప్స్ విషయంలో నేను దగ్గర సేమ్ వీళ్ళు ఎలా పెట్టుకుంటారు, హెడ్ బ్యాండ్ ఎలా పెట్టుకుంటారు. నీ బొమ్మలు చూపించినా పెద్దపాప, పెద్దపాప అది చూపించి నీ ఫింగర్ దగ్గర చూడచాము అక్క. అర్థమైందా? హెయిర్ లీవ్ చేసుకుంటారు వీళ్ళు, హెడ్ బ్యాండ్ పెడతారు వాళ్ళకి, వాళ్ళు వేస్తున్నారు ఇక. అర్థమైందా? నువ్వు కూడా వేసుకున్నావు అలాగే. ఏది చూపించు చింతల్లి, నీ హోమ్వర్క్ చూపించావు చిన్నపాప. నువ్వెలా వేసుకున్నావు? మోకరించింది నిమ్మి. అవునవును, డాన్స్ డాన్స్ చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. ఓకే, చాలా బాగా వేశారు. అలా ప్రాక్టీస్ చేయండి, ఇంకా తిరిగి ఉండదు ఇంకా మీకు. ఎప్పుడు సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది నానా నీ గోల్డ్ మెడల్. God bless you, Tanvi. Super. Wonderful. Okay. Go on, go on. Prayer book, Akka. Habakkuk, Akka, ikkada. Akka, Jesus ki aamen chestunnaru, Akka. Vallante manchi marpu ani. Meera, ikkada vigrahaaram chestunnaru, Akka. Paapam chestunnaru, Akka. కొట్లాడుకుంటున్నారు అక్క, చెడు నడవడం చేస్తున్నారు అక్క, ఒకరిని కొట్టడం చేస్తున్నారు అక్క. నేను ఓకే చేయకూడదని. వెరీ గుడ్ నానా, చాలా బాగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50.
Okay, Nana. Very good. God bless you. నీతి మంత్ర విశ్వాసం మూలముగా పెట్టుకును అని హబక్కు చెప్పారక్క. ఓ వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్తావు. నేను యెహోవా యందు ఆనందించదను. ఓ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది నాన్న. ఆ వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. సూపర్ సెలీనా, బాగుంది నాన్న, వెరీ నైస్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మీ రూమ్ లో పెట్టుకోండి అవన్నీ, తక్కువ అలా అంటించేసుకోండి. ఓకే నాన్న, ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. ఇది నా ప్రేయర్ నోట్స్ అక్క. బాగా రాసుకున్నావు జోయాష్, ఎవరి గురించి? లాయర్స్ గురించి అక్క. ఓకే, నా హోంవర్క్ అక్క. ఐ విల్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. హబక్కూక్ 3:18. వెరీ గుడ్, మొత్తం ఎవరో చెప్తాడు, అక్కడ చూసి చెప్తాడు, ఇటు వేసి చూసి చెప్పడు. నా ప్రేయర్ నోట్స్ అక్క. హోంవర్క్ అక్క. గాడ్ బ్లెస్ యు అమ్మ. హబక్కూక్ 3:18. యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ది లార్డ్, ఐ విల్ బి జాయ్ఫుల్ ఇన్ గాడ్ మై సేవియర్. హబక్కూక్ 3:18. వెరీ గుడ్ నాన్న, బాగా చేస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. ఓకే, వెరీ గుడ్. నా నోట్స్ అక్క. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క. హాయ్ హీరో, ఈసారి అక్కను చూడకుండా చెప్పాలి హీరో, అప్పుడు హీరో అయిపోతాను తెలుసా. ఓకే ఉందిరా, మీరే గీసారా, చెప్పు ఏంటది, ఈ బొమ్మలు చూసి చెప్పు, చెప్పు. తమ్ముడు వచ్చిన్నాడా? వాళ్ళ చేసావు నాన్న, చాలా చాలా బాగా చేసావు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40% వండర్ఫుల్, బాగా చేసావు. వెరీ గుడ్, చక్కగా డ్రా చేసుకున్నావు నువ్వు. నా మెమరీ వాస్ అక్క. యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ది లార్డ్, ఐ విల్ బి జాయ్ఫుల్ ఇన్ గాడ్ మై సేవియర్. హబక్కూక్ 3:18. నేను యెహోవా యందు ఎంతో ఆనందించను. హబక్కూక్ 3:18. వెరీ గుడ్, ఓకే. దేవుడు సార్ అక్క చెప్పకుండా చెప్తావా మరి? చెప్తావా? వెరీ గుడ్. ఎక్కడున్నాయి ఈ మాటలన్నీ తెలుసా నీకు? ఈ మాటలన్నీ ఎక్కడ రాయబడ్డాయో తెలుసా నీకు? బైబిల్ లోనే ఉన్నాయి తెలుసా?
ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. నీకు బైబిల్ ఉందా? ఓకే. ఆ ఏది బైబిల్? ఏది ఏదో బైబిల్ చూపించు. లేదు అది గ్రంథ కదా. ఆ లేదు అన్నాడు. లేదు తెలుసా? చెప్తావా? చెప్పు ఫాస్ట్. చెప్పరా? ఆనందించను. చాలా చాలా బాగా చెప్తాను కౌశిక్. వెరీ గుడ్. డానియల్ సూపర్ రాణి చాలా చాలా బాగా చెప్పాను అన్న. అక్క గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరినీ చక్కగా సపోర్ట్ చేస్తున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు, వాళ్ళకి నేర్పిస్తున్నావు, కూర్చోబెడుతున్నావు. గాడ్ బ్లెస్ యూ నాన్న. థాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ కౌశిక్. కౌశిక్ హ్యాపీ టు సీ యూ. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థాంక్స్ అక్క. ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి? 22nd నా డానియల్ చూడకుండా చెప్తాడు. ఎవరు చెప్పకుండా. ఓకేనా రోహిణి? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదను. హబ్బాకుకు 3:18. కనిపిస్తుంది ఇక్కడ నాకు. రోహిణి రోహిణి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు అమ్మే. యెహోవా యందు నేను ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుడి యందు నేను సంతోషించెదను. హబ్బకు 3:18. ప్రైజ్ ద లార్డ్ అక్క. తమ్ముడు చెప్తున్నాడా? అదే మరి చెప్పు. నువ్వేం చెప్పావు ఇప్పుడు చెప్పు. యెహోవా యందు నేను ఆనందించదను, యెహోవాకు 3:18. ఓకే నేను ఆనందించాను. ఎక్కువలా ఉండకూడదు, చెప్తాను అంతే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. వెరీ గుడ్ నానా. తగ్గిపోద్దురా నీకు ఫీవర్. మీరు వీడియో ఆన్ చేసుకోవాలి, అప్పుడే స్పాట్ చేయగలం. ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు చూడడానికి? అక్క నేను హోంవర్క్ చూపించిన అక్క. అక్క ఇంకెవరు లేరు అక్క? పిల్లలు అందరు చెప్పేశారా? అయితే ఈరోజు బిల్డింగ్ క్లాప్స్ కొడదామా? రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరొకసారి చేద్దాం పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 50,000.
దేవుడికి ఎవరు పైకి కట్టిస్తారో వాళ్ళకి పరలోక రాజ్యానికి దారి తీస్తారు. అంత ఎత్తున బిల్డింగ్ కట్టేద్దామా మరి? ఓకే, ఎలాంటి బిల్డింగ్ కట్టాలి తెలుసా మీకు? ఎలాంటి బిల్డింగ్ కట్టాలి మనం? స్థుతులు, స్థుతులతో థ్యాంక్ యూ అన్ని విషయాలు, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అంత అన్ని విషయాలు చెప్తా ఉంటే ఒక్కటి ఒక్కొక్క బ్రిక్ వస్తా ఉంటది, థింక్ 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 వస్తారా పైకి ఎక్కిస్తాం. ఎంత మందికి ఇష్టం అలా చేయడం? ఇష్టం లేదా అక్క అలాగా పైకి వెళ్ళడానికి? స్థుతులు చెప్పడం ఇష్టం లేదా? కల్పనాక్క మాత్రం తక్క రెండు చేతులు చూపించి అక్క మేము చెప్పేస్తాం అక్క, మేము దారి కట్టేస్తాం అక్క, రోడ్డు వేసుకుంటాం అక్క అంటున్నారు పిల్లలు. మనం రోడ్డు వేసుకోవాలంటే ఏం చేయాలి? ఒకటే మార్గం, అన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి. మనకి ఈ హవక్కులో ఎలా థ్యాంక్స్ చెప్పారో మనం అలా థ్యాంక్స్ చెప్తే ఇలా 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 వే వచ్చేస్తే మనం అలా వెళ్ళిపోతాం. ఓకే, అవతల ప్రజలక్క జాగ్రత్త పెట్టుకోలేదా? కాదక్క, మా తమ్ముడు నలిపేశాడు. తమ్ముడికి అందేలాగా పెట్టుకున్నావా? ఇంకో హోంవర్క్ చేసుకుంటుంటే తమ్ముడు తీసుకొని నలిపేశాడు అక్క. అయ్యో, అలాగే మీ స్కూల్ టీచర్ కూడా ఒప్పుకుంటుంది, అలా ఒప్పుకోరు కదా, నీట్ గా ఉండాలి కదా. అందుకే ఈసారి తమ్ముడికి అందకుండా పైన పెట్టుకున్నాను. ఓకేనా? చక్కగా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 20,000. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ సుజి తల్లి, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, పిల్లలు పిల్లలు మనం 100 డేస్ కొరకు, 150 డేస్ కొరకు కూడా మనం బ్యాడ్జెస్ తయారు చేసుకున్నాం కదా పిల్లలు, అందరి దగ్గర ఉన్నాయా అవి? ఓకే, మళ్ళీ అదే మోడల్ లో మళ్ళీ 200 డేస్ ని మనం ఇంకొక బ్యాచ్ తయారు చేసుకుందాం పిల్లలు. ఈ రోజు నేను అది గ్రూప్ లో పెడతాను ఈ రాత్రికి, అది మీరు చూసి మీరు రేపు తయారు చేసుకోండి సరేనా? అందరు ఒకేలాగా చేసుకోండి, మీరు వెరైటీలు వెరైటీలుగా ఏమి చేయొద్దు. ఎందుకంటే 100 డేస్ లో ఎలా చేసుకున్నామో, 150 డే ఎలా చేసుకున్నామో, 200 డేస్ సెలబ్రేషన్ లో కూడా అలాగే మనం బ్యాచ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం పిల్లలు సరేనా? మరి చక్కగా తయారు చేసుకుందాము, అది పెట్టుకుందాము, ఎంజాయ్ చేద్దాం. మన ఫ్రెండ్స్ కూడా అందరికి ఇన్వైట్ చేసుకోండి, మీరు అందరు కూడా అందరికి చెప్పండి, కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా రావాలి, అందరూ దేవునిలో ఎంజాయ్ చేయాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అంటే ఇంకేం ఒక్కర్లేదు అక్కడ 200 డేస్ కి, మేము జస్ట్ బ్యాచ్ చేసుకుని వస్తే చాలా అక్క. మనం బ్యాచ్ వేసుకొని రావాలి, వెనకాల మనం డెకరేట్ చేసుకోవాలి అక్క. ఏంటంటే అక్క, బెలూన్స్ తో డెకరేట్ చేసుకుందాం అక్క. మరి హ్యాపీ బర్త్డే కి ఎంత చక్కగా చేసుకుంటున్నాము కదా, స్కూల్ ఇండిపెండెన్స్ డే కి సెలబ్రేట్ చేసుకుంటున్నాము, క్రిస్మస్ కి చేసుకుంటున్నాము. అంతకంటే 200 డేస్, ఈ భయంకరమైన డేస్ లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేసినందుకు మనం ఏం చేయాలా? రీజాయిస్ కదా, హ్యాపీగా మనం ఆ రోజు దేవునిలో ఆనందించాలి పిల్లలు సరేనా? మీ సంతోషాన్ని అంతా వ్యక్తపరచండి, మీ బ్యాక్గ్రౌండ్ ఎంత చక్క కలర్ఫుల్ గా కనిపించాలి పిల్లలు. ఓకేనా? ఓకే, అలా వచ్చేద్దాం ప్రజలక్కని ఓడించేద్దాం. మేమే బాగా చేసుకుంటాం అక్క, నువ్వు ఇంతే ప్రజలక్క. ఓకేనా పిల్లలు? అందరూ ఎలా ఉందాం? ప్రజలక్కని ఓడించేద్దాం. అక్క ఏం చేసినా డెకరేషన్ మందే టాప్ లో ఉండాలి. ఓకే మై హీరోస్, ప్రజలక్క చాలా బాగుంది నానా, వెరీ గుడ్. Today's memory verse, I will rejoice in the Lord. Habakkuk 3:18. Very good, Nana. Chala vachu. 1 2 3 4 5 6 7 8 9 10 20,000. Wonderful. Praise the Lord, Nana.
Very good, Nana. God bless you. Okay. Hari. Mini Akka. Mini Akka. Praise Lord Akka. Praise Lord Akka. Praise Lord Akka. మిన్ని అక్క ఇది ఎవరు ఈ రోజు ఎవరో మిన్ని అక్క నచ్చినట్లే అక్క మాకు పాటలు లేవా అక్క ఆహా మిన్ని అక్క తెలుపు ఎంత చిక్కారు వెళ్ళింది అయితే అంతే తర్వాత చేస్తుంది అక్క నేను నమ్మేసా అక్క అయితే తప్పకుండా పిల్లలు మీ హోంవర్క్ అంతా కూడా సూపర్ సూపర్ గా చేశారు వెరీ గుడ్ లెసన్ లోకి వెళ్ళిపోదామా రెడీగా ఉన్నారా అయితే మీ బైబిల్స్ మీ బుక్స్ మీ పెన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా చూపించండి కబ కబా yes very very good okay good boys and good girls మనం చిన్న ప్రార్థన చేసుకొని లెసన్ లోకి వెళ్దాం ఓకేనా మీ పొజిషన్ వచ్చేయండి 1 2 పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా మన నాయన సండే స్కూల్ కార్యక్రమం అంతట్లోనైనా ప్రభా నీ కృపను అనుగ్రహించావు పిల్లలనైనా ప్రభా వారి హోంవర్క్ చూపించటంలో మీ కృప నుంచిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం మరి ఈ సమయంలో లెసన్ వింటుండగా తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడమని మాతో నైనా ప్రభా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నైనా ప్రభ మేము ఏదైతే ఏదైతే ప్రణాళిక మీకుందో తండ్రి ప్రభ నెరవేర్చమని మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి ప్రభ ఇంకో నడిపించమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ యేసు క్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి ఆమేన్ 3 2 1 yes very good manamu chinna vakyam chadivi lesson lo keldam okay na marku suvartha 8th adhyayam 22nd vachanam page number cheptunna chudandi new testament lo 39 new testament lo 39 mark chapter 8 verse 22 okay na pillalo chudandi nenu chestunna అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చిరి వాణ్ణి ముట్టబలనని ఆయనను వేడుకొనిరి ఓకేనా పిల్లలు ఎస్ పిల్లలు మీరు ఎప్పుడైనా కానీ రాత్రి పూట కరెంటు పోయినప్పుడు చీకట్టుకుంటారు కదా చాలా చీకట్టుకుంటారు ఎప్పుడైనా భయపడ్డారా లైట్ లేదు చాలా చీకట్టుకుంది చాలా సార్లు భయపడ్డారా భయపడలేదా కొంతమంది భయపడ్డారు అంటున్నారు కొంతమంది భయపడలేదు అంటున్నారు లేదా ఎప్పుడు భయపడలేదా ఓకే అయితే ఇక్కడ మనము ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం ఇవాళ ఓకేనా లాస్ట్ టైం నేను ఫీడింగ్ 4000 మందికి ఏసయ్య భోజనాన్ని సిద్ధపరిచి వారికి ప్రార్థన చేసి వారికి ఫీడ్ చేసిన విషయాన్ని లెసన్ ని చెప్పాను కదా ఎంతో మంది గుర్తుంది ఓకే చాలా మంది గుర్తుంది ప్రిస్కిల ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను ప్రిస్కిల ఏసయ్య ఎన్ని రొట్టెలు పంచి పెట్టాడు ఫైవ్ అక్క ఓకే మరి చేపలు ఎన్ని టూ అక్క సెవెన్ కాదు నాన్న సెవెన్ రొట్టెలు పంచి పెట్టాడు అలాగే కొన్ని చేపలు పంచి పెట్టాడు 4000 మందికి పంచి పెట్టాడు అనే విషయాన్ని మనం గ్రహించాం కదా ఆ తర్వాత ఏసయ్య బెత్సయిదాకు వచ్చాడు ఇక్కడ వాళ్ళకు క్లారిఫికేషన్ ఇవ్వాలి అలాంటి యేసుక్రీస్తు రొట్టెలు చేపలు పంచి పెట్టిన ఇన్సిడెంట్స్ రెండు ఉన్నాయి ఒకసారి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మందికి ఇంకొకసారి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4000 మందికి ఆ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పమ్మా ఓకే అంకుల్ చూడండి పిల్లలు ఏసయ్య 5000 మందికి 5000 పీపుల్ కి 5 రొట్టెలు అలాగే 2 చేపలు పంచిపెట్టాడు ఓకేనా ఎంత మందికి 5000 మందికి
5 bread and 2 fishes panchpet okay na alage 4000 mandiki 4000 people ki 7 rottelu 7 bread and konni chepalu ani raayabadindi bible lo okay na konni chepalu 4000 mandiki panchi pettadu okay na gurtu pettukoni pillaru okay na టూ ఇన్సిడెంట్స్ జరిగింది ఒకటి ఫైవ్ థౌసండ్ పీపుల్ కి ఇంకొకటి 4000 పీపుల్ కి ఓకేనా మర్చిపోకూడదు ఎస్ యేసయ్య 4000 పీపుల్ కి ఫీడింగ్ అయితే ఫీడింగ్ చేసిన తర్వాత యేసయ్య బెత్సేద అనే గ్రామానికి వచ్చాడు పిల్లలు ఓకేనా ఏసయ్య బెత్సేద అనే గ్రామానికి వచ్చాడు పిల్లలు అక్కడ ఏం జరిగింది ఏంటిది ఏం చేశాడు ఏసయ్య అనే విషయాన్ని మనం చూద్దాం ఓకేనా ఇక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది కదా ఏం కనబడుతుంది పిల్లలు ఎవరది ఎవరైనా చెప్పగలుగుతారా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాన్న ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఏంటి బ్లైండ్ బ్లైండ్ ఉమెన్ బ్లైండ్ ఉమెన్ అక్క బ్లైండ్ ఉమెన్ కదా కళ్ళు లేవు ఏది కనిపించట్లేదు ఆమె ఏం చేస్తుంది రోడ్ క్రాస్ చేస్తుంది కదా ఎస్ ఇక్కడ కూడా చూడండి పిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారు అక్కడ చూసారా స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు చదువుకోవడానికి స్కూల్ కి వెళ్తా ఉన్నారు వాళ్ళు కూడా బ్లైండ్ పీపుల్ అనమాట వాళ్ళు కూడా కొంచెం కనపడుతుంది కొన్ని కొన్ని కొంతమందికి కనిపించవచ్చు కొంతమందికి కొద్ది సైట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఆ విధంగా కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు జీవితాంతం కూడా డార్క్నెస్ లో ఉన్నారు కదా వాళ్ళు బ్లైండ్ గా ఉన్నారు కదా కానీ మనము ఎలా ఉన్నాం మనం చూస్తున్నాము ఆనందిస్తున్నాం కలర్స్ అన్ని చూస్తున్నాం ఎంతో ఆనందిస్తున్నాం కదా అటువంటి వారి కోసం మనము ప్రార్థన చేయాలి ఓకేనా ఇక్కడ ఏసయ్య బెత్సేద గ్రామానికి వచ్చాడని చెప్పాను కదా వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటిదో అని మనం చూద్దాం ఓకేనా మార్కు సువార్త 8:22-26 వచనాల వరకు ఈ యొక్క సంఘటన రాయబడింది పిల్లలు ఏసయ్య బెత్సేదకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అతన్ని తీసుకొని వచ్చాడు అతను ఏమో గుడ్డివాడనమాట వాళ్ళందరూ ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి ఇతన్ని స్వస్థపరచాలి అని ఏసయ్యని వేడుకున్నారు అప్పుడు ఏసయ్య ఏం చేశాడు తెలుసా అతన్ని ఇలా చేయి పట్టుకొని ఇలా ఊరి వెలుపలికి అంటే అవుట్ సైడ్ ద విలేజ్ ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఏసయ్య అన్నాడు ఏసయ్య ఏం చేశాడు తెలుసా చిన్న ఉమ్ముంతా కదా సలైవా తీసుకొని ఆయన కంటి మీద ఇలా పెట్టేసి ఇలా నీకేమైనా కనబడుతుందా అని అడిగారు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నాకు మనుషులు కనపడుతున్నారు వాళ్ళు చెట్ల వల్లే ఉన్నారు చాలా ట్రీస్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా అలా కనపడుతున్నారు నాకు వాళ్ళందరూ నడుస్తున్నట్లు నాకు కనపడుతుంది అని చెప్పాడు అప్పుడు మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ ఆయన చేయి తీసుకొని మళ్ళీ ఆయన కాళ్ళ మీద ఇలా పెట్టాడు పిల్లలు పెట్టి మళ్ళీ ఆయన భుజాల మీద చేయి పెట్టి ఇప్పుడు ఏం కనపడుతుందంటే ఆయన కళ్ళన్నీ కూడా తెరవబడ్డాయి అన్ని తేటగా చూశాడు అన్ని క్లియర్ గా కనపడుతున్నాయి ఎంత మంచి కనపడుతుందంటే అక్కడ మనుషులు కనపడుతున్నారు అక్కడ ప్లాంట్స్ కనపడుతున్నాయి అలాగే అన్ని ఏమేమి ఉన్నాయో అక్కడ అన్ని కనపడుతున్నాయి ఇంకో విషయం ఏం తెలుసా ఆయన కళ్ళు తెరవగానే ఎదురుగా ఏసయ్యని చూశాడు పిల్లలు ఏసయ్యే కదా స్వస్థపచ్చాడు ఆ ఏసయ్యని చూశాడు ఏసీ చూసిన తర్వాత అన్ని తేటగా చూసిన తర్వాత చాలా ఆనందించాడు సంతోషంగా ఆనందంగా ఏసీని చూసిన వెంటనే ఎంత ఆనంద పెట్టాడంటే అంత ఆనంద పెట్టాడు ఏసయ్య ఆయన స్వస్థపరిచిన తర్వాత ఆయనని ఇలా అన్నాడంటే నువ్వు స్వస్థపరచబడ్డావు కానీ నేను
ఈ విషయాన్ని ఏంటంటే ఇతరులకు చెప్పవద్దు అని చెప్తాడనమాట. అదంతా అయిపోయింది అయితే అయితే ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఈ యొక్క బ్లైండ్ మ్యాన్ లాగా మనం కూడా బ్లైండ్ అని పీపుల్ బ్లైండ్ అనమాట మనం కూడా గుడ్డివారమే. ఎలాగో తెలుసా, ఆత్మీయంగా మనం మన జీవితాలన్నీ కూడా పాపముతో కప్పివేసిన జీవితాలు అవన్నీ కూడా చీకటిలో ఉన్నాయి. అంటే మనమందరం పాపులమైన మనల్ని ఆయన యేసుక్రీస్తు వెలుగుగా ఆయన ఒక వెలుగుగా మన మధ్యకు వచ్చి ఆయన ఈ యొక్క చీకటిని మనల్ నుంచి తీసివేసి ఆయన ఏం చేశాడు, గొప్ప వెలుగుని మనకిచ్చాడు. అవునా, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన మరణాన్ని పొందాడు ఎక్కడ, సిలువ పైన. సిలువ పైన ఆయన మరణాన్ని పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3 దినాల తర్వాత ఆయన లేబడ్డాడు, లేచి సజీవుడై మన మధ్యలో ఇంకా నిలుస్తూనే ఉన్నాడు. ఆయన ఆరోహణమై మన కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరిచాడు పిల్లడు. మనందరినీ తీసుకోవడానికి ఆ స్థలాన్ని దగ్గరికి తీసుకోవడానికి ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన మరలా వచ్చి ఏంజలీనా నేను తీసుకొని వెళ్తాను, రిషిక నేను తీసుకొని వెళ్తాను, రిషిత నేను తీసుకొని వెళ్తాను, వచ్చి అని చెప్పేసి ఆయన మనల్ని అందరినీ కూడా ఒక స్థలానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటామంటే మనము అంత సంతోషంగా ఉంటాం. మనము ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా కానీ కోపం వస్తుంది, అలాగే చిరాకు వస్తుంది, అలాగే మనకి ఎన్నో యాటిట్యూడ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని మనము మంచి యాటిట్యూడ్స్గా మార్చుకోవాలి. అర్థమైనా, మంచి యాటిట్యూడ్ లేదంటే మనం మంచిగా ప్రవర్తించాలి, మమ్మీ డాడీని లోబడాలి, అలాగే ఫ్రెండ్స్ అందరినీ కూడా లవ్ చేయాలి. ఓకేనా, కొట్టుకోకూడదు, అలాగే అబద్ధమును ఆడకూడదు, పిచ్చి వేషాలన్నీ వేయకూడదు. అన్ని ఏ యాటిట్యూడ్స్ అయితే బ్యాడ్ ఉన్నాయో అవన్నిటి కూడా పక్కన పెట్టేయాలి. మన అన్నిటి గుడ్ యాటిట్యూడ్స్ అన్నిస్తే మనం కూడా వెలుగు వలె ఉంటాం. మనము క్రీస్తుని పోలి జీవించాలి పిల్లలు, అప్పుడు మనలో ఉన్న ఈ వెలుగు ప్రకాశిస్తుంది. ఈ వెలుగుని మనము ప్రపంచమంతా ఎక్కడైతే డార్క్నెస్ ఉందో వాళ్ళందరికీ ఆ వెలుగుని పంచిపెట్టచ్చు. మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని తెలియని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ వెలుగును మీరు పంచిపెట్టాలి. అవునా పిల్లలు, మీ స్కూల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే మీ ఊర్లలో ఎప్పుడైతే విలేజెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత బస్సెస్లో కనపడతారు, ట్రైన్స్లో కనపడతారు, ఎంతమంది ఫ్రెండ్స్ అవుతా ఉంటారు కదా. ఎవరైతే ఈ డార్క్నెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రేమను మీరు వివరించాలి. జీసస్ ఈ లోకానికి వచ్చి నీ పాపాలన్నీ కూడా శిల్వ పైన ఆయన మోసి మనందరి కొరకు ఆయన మరణించాడు. ఒకవేళ నీవు నేను ఆ స్థలంలో ఉంటే ఎంత ఎంత బాధపడతాం, అమ్మో ఎంత దెబ్బలు కొట్టారో యేసయ్యకి కదా. మనకంత డబ్బులు ఏం తగలలేదు, మనకంత బాధ హింస ఏమి లేదు, అన్ని కూడా యేసయ్యే భరించాడు. భరించి ఆయన మరణాన్ని జయించి సజీవుడే మన మధ్య నిజమైన దేవుడు ఆయనే అని మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి పిల్లలు. ఈ వెలుగును మీరు ప్రకాశింపజేయాలి. ఎందుకో తెలుసా, మీరు దేవుని ఆరాధించే పిల్లలు, సజీవుడైన దేవుని స్తుతించే పిల్లలు. అవునా కాదా, అవునా? Yes. మీరు సండే స్కూల్కి వచ్చి ఏదైతే వాక్యాలు నేర్చుకుంటున్నారో, ఏదైతే పాటలు నేర్చుకుంటున్నారో, ఏదైతే అక్క వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ప్రతిదీ మీరు నేర్చుకొని ఇవన్నీ కూడా మీకు తెలియని వాళ్ళకి, ఎవరైతే క్రీస్తు తెలియని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాలి పిల్లలు. ఓకేనా, అప్పుడు వాళ్ళ డార్క్నెస్ నుంచి ఏమవుతారు, వెలుగుగా వాళ్ళు కూడా ప్రకాశిస్తారు. మీరు వెలుగై ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా వెలుగైపోతారు. అవునా? Yes.
సూపర్ పిల్లలు, మనం మీకు చెప్తారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏసే గురించి, ఏసే ప్రేమను వివరిస్తారా? ఏసే మన కొరకు మంచి స్థలాన్ని సిద్ధపరిచాడు, ఆ స్థలంలో మనం ఆనందించవచ్చు, సంతోషించవచ్చు అని చెప్తారా? చెప్తారా పిల్లలు? ఇంకొక విషయం, మీరు మీ యొక్క బ్యాడ్ యాటిట్యూడ్స్ అన్ని పక్కన పెట్టేస్తారా? టీవీ చూడడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, పిచ్చి పనులని చేయడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తారా ఇవాళ నుంచి? Yes, we are the child of God, kada? I am the child of God ani cheppandi. I am the child of God. Gattiga, I am the child of God. Yes, we are children of God. Manam children of God, Jesus pillalam kabatti manamu manchiga manam velugulo undali. Okay na pillalu? Amma, Minni. Ekkadaina gaani, ee prantamlo aina gaani, evaraina gaani మీకు మీ జీసస్ ఇటువంటి చేశాడు అటువంటి చేశాడు అని చెప్తారు, ఏంటి ఏమి లేదు ఎక్కడున్నారు దేవుడు అని అడిగారనుకోండి, మీరు ఏమి అలా బాధపడద్దు. మీరేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఓకేనా పిల్లలు? ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ఏసయ్యా ఇదిగో నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ చీకటిలో ఉంది, తన చీకటిని నీవు వెలుగుగా మార్చు, నువ్వు వెలుగై వచ్చావు, నా కొరకు మరణించావు, మళ్ళా తిరిగి లేచావు, ఆ వెలుగులో నన్ను నడిపించు, అలాగే నా ఫ్రెండ్ ని కూడా నడిపించు అని ప్రార్థన చేయాలి పిల్లలు. ఇవి చేస్తారా? మరి చేస్తారా? ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అంటే నేనే దేవుని బిడ్డను, ఇంకెవరు కాదు. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటే నేను కూడా దేవుని బిడ్డను. డిఫరెంట్ ఆర్టికల్ వాడారంటే నేనే ఇక. కాబట్టి ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. ఓకే అలా నేర్పించమ్మా. ఓకే సారీ అంకుల్. ఓకే ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ పిల్లలు. ఓకేనా? ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలి, అలాగే మీ ఫ్రెండ్స్ ని కూడా వెలుగులో నడిపించాలి. ఓకేనా పిల్లలు? ఎస్. మనము మెమరీ వర్స్ చూద్దామా? ఒక నిమిషం. ఇదిగోండి పిల్లలు మెమరీ వర్స్ John chapter 8 verse 12. John chapter 8 verse 12. Then Jesus said unto them, saying, I am the light of the world. Yesay cheptunnadu, nenu lokaniki antatiki kuda velugai unnanu ani Yesay cheptunnadu. Alage Yohana 8:11 aje Yesu nenu lokamunaku velugunu ani cheppenu. Jesus is the light of the world kada. ఆ వెలుగులోకి మనందరం కూడా ఆ వెలుగును చూస్తూ నడవాలి, అలాగే ఆ వెలుగును పోలి నడవాలి. మన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆ వెలుగును ప్రకటించాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఎస్. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవుని అడుగుదాం, ఏసయ్యా నేను ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పక్కన పెట్టేసి, బ్యాడ్ యాటిట్యూడ్స్ అన్ని కూడా తీసివేసి, నేను నిన్ను వలే నేను జీవిస్తాను, నిన్ను పోలి జీవిస్తాను, అలాగే నా ఫ్రెండ్స్ ని కూడా నీ యొక్క వెలుగును ప్రకటిస్తాను. ఏ ఫ్రెండ్ అయితే కూడా నైనా, ఎవరైతే నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని మీరు ఆలోచించుకొని ఆ పేరుని మీరు పెట్టుకొని ప్రార్థించండి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఎస్. ప్రార్థన చేసుకుందామా? చేతులు జోడించండి. 1 2 3. పరిశుద్ధ ప్రేమకల తండ్రి ప్రభా, ఈ సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు ఈ లోకమునకు నైనా వెలుగై ఉన్నారు, ఈ లోకముకి వచ్చి నైనా ప్రభా సమస్త మానవాళి కొరకు నైనా, పాపులమైన మా కొరకునైనా నీవు ఆ సిలువలో మరణించి సమాధి చేయబడి 3 దినముల తర్వాత తిరిగి లేచి సజీవుడై నైనా ప్రభా మా మధ్యలో నిల్చున్నావు తండ్రి ప్రభా. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నైనా ప్రభా. నీవు సజీవుడవని మేము
పూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాం తండ్రి. అయినా అనేక మంది మా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు తండ్రి, వాళ్ళందరూ చీకటిలో ఉన్నారయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారినైనా ప్రభా ఈ వెలుగులో నైనా నడుచుటకు, వారిని వెలుగులో నడిపించుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నైనా ప్రభా ఏ ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వారికి నైనా ప్రభా నీ మార్గాన్ని తెలియపరచండి తండ్రి. నీ వాక్యం చేత వారిని నైనా ప్రభ బలపరచమని, నైనా ఆ వెలుగులో వాళ్ళు ప్రకాశించుటకు సహాయం దయచండి. నైనా మీరు మా కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఆ స్థలములోనైనా ప్రభ మేమందరము కూడా ఆనందించు సంతోషించు భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, అలాగే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా నైనా ప్రభ ఆ స్థలంలో చేర్చుటకు సైంది ప్రభ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి, మా యొక్క చెడు అలవాట్లను అవన్నింటినీ తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి నడిపించమని మమ్మల్ని మీ చేసి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1 హోంవర్క్ చూద్దామా పిల్లలు, హోంవర్క్ చూద్దామా. ఓకే పిల్లలు ఇదిగోండి, బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు కదా, ఇదిగోండి పిల్లలు కళ్ళు వచ్చేసే వారికి. మీ అందరినీ చూస్తున్నాడు పిల్లలు, ఆహా మీరందరు ఈసే మాటలు వింటున్నాడు. హాయ్ బాగున్నారా, ఈసే మాట వింటున్నారు. నన్ను స్వస్థపరిచిన ఏసయ్యా వెలుగై ఉన్నాడు, మీరు కూడా వెలుగులో ప్రకాశించాలి. ఓకేనా? ఓకే పిల్లలు, ఇదే పిల్లలు మీ హోంవర్క్. చిన్న బొమ్మ చేశాను, బొమ్మని కళ్ళు రెండు కట్ చేసి ఒక చిన్న పేపర్లో రెండు కళ్ళు ఐస్ చేశాను. ఐస్ చేసి దాన్ని ఇలా లోపల నుంచి ఇలా పంపించి ఇలా చేశాను పిల్లలు. ఓకేనా? వాట్సాప్లో పెడతాను, మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే మెమరీ వర్స్ కూడా నేర్చుకోండి పిల్లలు, ప్రార్థన కూడా చేయండి. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మిన్ని బ్యాక్ సైడ్ కూడా చూపించు, మిన్నీ బ్యాక్ సైడ్, అదే నువ్వు చేసిన బొమ్మ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించాలి. అదంతా మొత్తం తీసేసి చూపించు. అగో అది అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. పిల్లలు అర్థమైందా? రైట్, ఓకే అమ్మా. అర్థమైందా పిల్లలు? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మినీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నిమ్మక్క, పిల్లలు చేస్తా సాక్ష్యం విన్నాం, చాలా రోజులు అయింది సాక్ష్యం విన్నాం. పిల్లలు ఎవరైనా ఒకరికి సాక్ష్యం చెప్పడానికి అవకాశం, ఎవరు చెప్తాను సిద్ధంగా ఉన్నారు, ఇన్ని డేస్ మీరు సండే స్కూల్ కి వచ్చారు కదా పిల్లలు, 200 డేస్ మనం ముగించుకోబోతున్నాం కదా, మీకు ఎట్లా అనిపించింది? మీకు అంతకు ముందు మీరు సండే స్కూల్ వెళ్ళేవాళ్ళు కదా, అక్కడ ఎట్లా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది, ఏమి నేర్చుకున్నారు? డైలీ జరుగుతుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, మరి మీకు ఏం డిస్టర్బెన్స్ అనిపించట్లేదా? చూస్తాం రేపు పొద్దున్న మీరు స్కూల్ వదిలేస్తారో, మీ ఉద్యోగాలు వదిలేస్తారో, ఏం వదిలేసి దేవుని కొరకు పరిచయం చేస్తారు. మేము ఇక్కడే ఉంటాం, మీరు ఇక్కడే ఉంటారు, ఇలా మీరు ఎదిగిపోతారు, మేము ఇక్కడే ఉంటాం కదా.
అప్పుడు మీరు దేవుని పరిచయం వదిలిపెట్టకుండా చేయాలి. మీ డైరీలో రాసుకోండి ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ప్రజల అక్క? పరిస్థితిలో ఏసే వదిలిపెట్టిన ఏసే రాసుకోండి. నేను ఒక్కటిన్నప్పుడు నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరక్క, మా పక్క ఇంట్లో వాళ్ళు ఎవరు రారక్క, నాకు సెంటర్ స్కూల్ లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారక్క. హ్యాపీగా ఉందా నీకు? చాలా హ్యాపీగా ఉంది అక్క. నేను ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్ళకున్నాను అక్క. వెళ్తావా? ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్ళడం లేదక్క. ఏమి మరి స్కూల్ మిస్ అయిపోతావుగా మరి. ఫీజ్ కట్టమంటున్నారక్క, అందుకే వెళ్ళలేదక్క. మరి ఇయర్ మరి మిస్ అయిపోవాలి. నువ్వు అకాడమిక్ ఇయర్ నీకు లాస్ అవదా అక్క? అకాడమిక్ ఇయర్ నువ్వు లాస్ అవ్వవా మరి? డాడీ కడతాడక్క. ఓకే ఓకే, మనం ప్రేయర్ చేద్దాం. మనం ప్రేయర్ చేద్దాం ఏది లాస్ అవ్వకుండా. ఓకే, నీ ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తున్నావు కదా, మరి నీ ఫ్రెండ్స్ అందరి కొరకు నువ్వు ప్రేయర్ చేయాలి. ఒక కొత్త ఫ్రెండ్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఏ శని గురించి పరిచయం చేయాలి. ఓకేనా? మా హీరోస్ వచ్చేసారు. హీరోస్ చెప్పండి. పాస్టర్ అక్కడ ఎవరు ఏడు సార్లు మునిగిందంటే నేను ఎవరు చెప్పలేదు అక్క. ఈ సండే స్కూల్ వల్ల నేను నై మాను అని చెప్పాను అక్క. సెవెన్ టైమ్స్ మునిగాడు అనుకో చెప్పాను అక్క. చెప్పలేదా? చెప్పలేదు అక్క. నేను చెప్పలేదు. నువ్వు చెప్పానక్క. చిన్నది ఎంత రావడం వల్ల ఇన్ని రోజులు మాకు దగ్గు కరోనా ఫీవర్ ఏమి రాలేదక్క. వచ్చింది కానీ దేవుడి కృప వల్ల తగ్గిపోయింది అక్క. మరి కొన్ని రోజు మీరు ఆబ్సెంట్ అయిపోయారు కదా నాన్న, కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? వాళ్ళు ఫీల్ అయిపోయారు మీరు సండే స్కూల్ కి. మరి అప్పుడు సండే స్కూల్ కి రాలేకపోయినప్పుడు మీరు ఎట్లా అనుకున్నారు? ఏం చేశారు? ఆ బాధతో ఏం చేశారు మీరు? ఇంట్లో ఎలా దేవుని కృప అంట, ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది అక్క. మా హీరోస్ అక్క ఏంటనుకుంటున్నారు పిల్లలు? చెప్పండి పిల్లలు, ఇంకా చెప్పండి ఏం చేశారు మీరు సండే స్కూల్ లో? ఏం నేర్పారు మీరు? వాక్యాలు నేర్పించారా అక్క? ఇక్కడ నేర్చుకొని సండే సండే అక్కడ తెలుసంలో ఉన్న పిల్లలకి మొత్తం సండే స్కూల్ చెప్పడం స్టార్ట్ చేశాను అక్క. ఏం చెప్పావు సండే స్కూల్ స్టార్ట్ చేసి? ఆ సండే స్కూల్ నువ్వు ఏం చెప్పావు? చిన్న మాట చెప్పు మాకు. శిష్యులో ఒక శిష్యుడితో మన దేశానికి ఏసై పంపించాడు, అతను చనిపోయాడు అని చెప్పానక్క. ఎలా చనిపోయాడంట? సువార్త చెప్తుంటే హైదరాబాద్ లో తనని చెన్నైలో తనని చంపేశాడక్క. సువార్త చెప్తుంటే ప్రజలకి అప్పుడు తెలియక చంపేశాడక్క. తోమ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం కదా, ఏంటది ఇంకొక ఇంపార్టెంట్? తను ఏసయ్య బుక్కలు పడ్డాయి, ఏసయ్యకి మేము చూసామంటే నమ్మలేదక్క. అప్పుడు నేను ఏడు పడితేనే నమ్మతానని అంటాడక్క. కళ్ళలో నిలిచొస్తాయి నవ్వి అవి. చాలా 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 బాగా చెప్పారు నాన్న. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. నీ మాటల్లో నువ్వే చెప్తా చెప్పు. ఓకే
చర్చిలో మేము ప్రేయర్ గురించి చెప్పాము అక్క. ప్రేయర్ గురించి చెప్పారా? ఏమని? పేతురు గురించి. పేతురు ఏం చేశాడు అసలు చెప్పుకోవడానికి? వండర్ఫుల్ పిల్లలే చూడండి పిల్లలు ఒక్క నిమిషం మనం స్పెండ్ చేద్దాం. వీళ్ళకి పోటీ ఎవరు వస్తారు చెప్పండి. ప్రజలక్క ఇంకొకరిని ఇక్కడ యాడ్ చేసి చెప్తాను. వీళ్ళకి పోటీ పెడదాం ఇప్పుడే ఒకసారి. ఇక్కడ ఇంకొకరిని ఈ వీళ్ళకి తగినట్టు ఈ ఈ పిల్లల వయసులో వాళ్ళు ఎవరున్నారు? పెట్టు సెలీనా. ఓకే సెలీనా, గాడ్ బ్లెస్ యూ. అమ్మ నన్ను కూడా తీసేసి ఇంకొకరిని పెట్టు. పర్లేదు లేచామక్క. ఓకే పిల్లలు ఎవరైనా వస్తారు కదా. ఎవరు వస్తున్నారు? చిన్నపిల్లల జాయస్. ఓకే ఓకే జాయస్ వెరీ గుడ్. మీరందరూ చాలా బాగుంది. మీరందరు కూడా 200 డేస్ వచ్చేసారు కదా. వచ్చారా జాయస్? అందరు 200 డేస్ కి వచ్చినప్పుడు మీకేం గుర్తున్నాయి? మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఏం చెప్పారు చెప్పండి 200 డేస్ లో. మరి రూత్ అండ్ జాయ్ వాళ్ళు చాలా బాగా చెప్పారు అన్న, ఏదేదో చెప్పారు కదా. మీరైతే ఏం చెప్పారు జాయస్? సెలీనా, సెలీనా కాదు శివోని, నువ్వు అస్సలు ఇప్పుడు నువ్వు వాళ్ళ అక్కవ కాదు, నువ్వు సైలెంట్ ఉండు. జయాష్ వచ్చి అన్ని చెప్తాడు, గుడ్ బాయ్. వాడు మా హీరో కదా చెప్తాడు. హీరో సెలీనా నువ్వు కూడా మమ్మీ మమ్మీ ఏమి కాకుండా నువ్వు చెప్తున్నాను. నువ్వు చెప్పగలవు, నువ్వు బాగా చెప్పగలవు. క్వీన్ సెలీనా, క్వీన్ అని చూడు. ముందు నేను ఏమి ఏమి తెలియదు అక్క, ముందు సండే స్కూల్ లేదని. ఇప్పుడు సండే స్కూల్ వచ్చిందని మెమరీ వర్డ్స్ అన్ని నేర్చుకున్నాం అక్క. ఎవరికైనా చెప్తావా ఏదన్నా లెసన్ చెప్తావా? ఎవరికి చెప్తావు? పౌలులా అవ్వాలని ఆమెన్ చేసుకుంటాను అక్క. రోజు నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావా? ఓకే పౌలు అయిపోవాలి అని అంతకుముందు కూడా అన్నదా? ఓకే పౌలు బాగా నచ్చిస్తుంది అనమాట అయితే. ఓకే గాడ్ బ్లెస్ యు నానా. జోయాష్ నువ్వేం చేస్తావు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు సెలీనా. వండర్ఫుల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 సెలీనా. ఓకే జోయాష్ నువ్వేం చెప్తావు? చెల్లి కొట్టినా తిట్టినా చెల్లిని ప్రేమించాలి ముందు, సరేనా? ఓకే అదే మరి నువ్వు కూడా అలాగే చెయ్యాల. ఓకే చెప్పాలి నువ్వు జోయాష్ చెప్పాలి. పెద్ద అయినాక ఏమవుతుందో చెప్పు. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? మిషనరీ. ఏ మిషనరీ? ఇప్పుడు తిమోతి ఉన్నారు, పౌలు ఉన్నారు, లేకపోతే మన ప్రొఫెట్స్ ఉన్నారు కదా, నిమ్మక్క చెప్తుంది, చిన్న ప్రవక్తలు వాళ్ళందరూ ఉన్నారు. ఏం లెసన్ నచ్చింది నీకు? ఎలా ఉండాలనుకున్నావు? మమ్మీ నచ్చింది నాకు, నచ్చింది నాకు. సండే స్కూల్ పిల్లలకి చెప్తావా? చెప్తావా? ఇష్టమేనా నీకు? ఎక్కడికి వెళ్ళి చెప్తావు? నువ్వు మొదట్లో చాలా బాగా ఆన్సర్ చేసేవాడు, అప్పుడే నేను హీరో అంటే మొదలు పెట్టాను నేను. ఇప్పుడు ఎందుకు నువ్వు ఆన్సర్ చేయట్లేదు? చెప్పురా నాను, చెప్పు. నేను ఒకటి మాటతో వినాలనుంది, అందరికి వినాలనుంది నిన్ను గురించి. ఒకసారి నువ్వు ఎవరికి చెప్పో సెలీనా చూడు. మరి చక్కగా నేను పౌన్ లాగా అయిపోవాలనుకుంటున్నా, అలా నేను ప్రయత్నిస్తున్నాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైనా చెప్తుంది కదా, నువ్వేం చెప్తావు?
ఏమనుకుంటున్నావు నువ్వు ఎట్లా ప్రేయర్ చేసుకుంటున్నావు ఎవరికైనా చెప్పావు ఈ సండే స్కూల్ గురించి చెప్పావా ఏసై గురించి నువ్వు ఏం చెప్తా చెప్పు అనుకొని నువ్వు ఏసైని గురించి నీ ఫ్రెండ్ కి చెప్పాలి ఏం చెప్తావు ఏం చెప్తావు ఏసై మంచోడా చెడ్డోడా మళ్ళీ వస్తానని చెప్పారక్క వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తానని చెప్పారక్క ఓ పరలోకం ఎలా ఉంటదో మన ఇల్లు కంటే బాగుంటదా అవునక్క నిజంగా ఎలా ఉంటది గోల్డెన్ స్ట్రీట్స్ ఉంటాయి అక్క నీకు ఎలా తెలుసు జోయాష్ గోల్డెన్ స్ట్రీట్స్ ఉంటాయని ఎక్కడ విన్నావు చెప్పాలి చెప్పగలవు నువ్వు చెప్పు ఎలా ఉంటా చెప్పు మరి మాకు అందరికి అది చూడాలనుంది అక్కడికి మాకు కూడా వెళ్ళాలనుంది నువ్వు ఎలా ఉంటుంది చెప్పాలంతే లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తావు మీ ఇల్లు లాగా ఉంటుంది మీ ఇంటికి వచ్చేస్తావు ఎలా ఉంటుంది చెప్పు పరలోకరాజ్యం ఎలా ఉంటుంది ఎక్కడ చూసావు యూట్యూబ్ లో చూసాను అక్క ఏం చూసావు చెప్పండి మనం చూసిందే చెప్పు ఎలా ఉంటుంది పరలోకరాజ్యం చెప్తే ఈ రోజు మేము అందరు కూడా అక్కడికే వెళ్ళాలని ప్రార్థన యొక్క ప్రజలక్క కల్పన అక్క అందరు తీసుకెళ్ళి అందరు అంతేనా మాకు ఎవరికి సరి తెలియదు చెప్పురా హెవెన్ ఎలా ఉంటుంది జీవనది ఉంటది అక్క ఇంకా అక్కడ మెయిన్ చెప్తే సరిపోద్ది అక్క నేను అనుకున్నది పర్లోక రాజ్యానికి వెళ్తే మనకేంటి ఇంకా అక్కడ జీవ ఫలాలు ఉంటాయి అక్క జోయాష్ చాలా చాలా బాగా చెప్పావు ఇంకా ఇంకా ఒక్కసారి అటు కూడా వెళ్దామే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశంలో అసలు పరలోక రాజ్యానికి వెళ్తే మనకి ఎవరు ఉంటారు అక్కడ ఏముంటుందో ఎలా ఉంటారో అడుగుదామా మీ ఫ్రెండ్ అడుగుదాము జోయల్ని పరలోక రాజ్యానికి వెళ్తే సెవెన్ లో గోల్డ్ చాలా ఉంటదా వా చెప్పండి ఎప్పుడు దేవుడిని స్తుతిస్తా ఉంటాం అక్క ఓకే ఇంకా ఎవరు కనిపిస్తారు దేవుడు ఎవరు చెప్పారు ఏసయ్య కనిపిస్తారు అన్నమాట ఇక్కడ కొంచెం సింహాసనం అనేది ఏమో సెలీనా చెప్పింది ఇక్కడ ఏమో అక్కడ దూతలు వాళ్ళందరూ ఉంటారు సార్ అక్కడ అని చెప్పింది ద్వేషము ఏసై ఉంటారు పిల్లలు అందరూ కూడా చప్పట్లు కొట్టిన గట్టిగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రూత్ నువ్వు చమక అప్పుడు చాలా మంది మాట్లాడేసిన తర్వాత ప్రయత్నిస్తారు మన పిల్లలు ఎంత బాగా చెప్పారు కదా అన్న మీ మాటలు విని ప్రార్థన ఓకే పిల్లలు చాలా అద్భుతంగా మీరు జవాబులు చెప్తారు మాట్లాడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా
200 డేస్ సరిపోయాయి ఆపేద్దాం అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి సరిపోయాయి ఓకే ఇంకొక 100 డేస్ చేసుకుని ఆపేద్దాం మరి ఎన్ని ఎన్ని డేస్ చేద్దాం ఎన్ని డేస్ చేద్దాం అన్మ్యూట్ చేసుకోండి అందరూ రాకడు వచ్చేంత వరకు చేద్దామా కొంతమంది ఎప్పుడు మానొద్దు అన్నారు కొంతమంది ఏమో 1000 డేస్ అన్నారు కొంతమంది ఏమో ఏసయ్య రాకడ వరకు అన్నారు కదా ఓకే ఏసయ్య రాకడ నాకు ఇప్పుడు 50 ఈ డిసెంబర్ 6 కి 55 సంవత్సరాలు నిండుతాయి మరి మేము కొంతకాలానికి ముసలాళ్ళం అయిపోతాం కదా అప్పుడు ఎవరు చెప్తారు మీరు చెప్తారా నిస్తారిస్తా వస్తారా మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అవుతారు అప్పుడు మీరు అయితే ఓపెన్ చేద్దాం అయితే మీరు ట్రైనింగ్ అయితే అప్పుడు మాకు హెల్ప్ చేస్తారు కదా మీరు ట్రైనింగ్ అయితే మాకు హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు ట్రైనింగ్ అవ్వాలంటే అసలు ఒక్కరోజు కూడా మానకూడదు అప్పుడు మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఇస్తాం ఇప్పుడు మీ అందరిలో హదస్సా ట్రైనింగ్ అవుతుంది అమ్మ హదస్సా వస్తుందా మానేసిందా అలా కదండి రెగ్యులర్ గా రావాలని చెప్పమ్మా పర్సనల్ ఇది మెసేజ్ అమ్మ హదస్సా ఉందా హదస్సా నువ్వు రెగ్యులర్ గా రావాలమ్మా అమ్మా నువ్వు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయినా నువ్వు మాత్రం ఇక్కడ ఎక్కువ రెగ్యులర్ గా వస్తూ ఉండాలి నువ్వు ఇక్కడ మాత్రం ఒక పిల్లల్లో ఒక పిల్లలాగే ఉండాలి వస్తున్నాను అంకుల్ బట్ వీడియో ఆఫ్ చేస్తున్నాను ఓకే ఓకే నువ్వు ఎప్పటికీ మానకూడదు ఇది ఏమా ఓకే పిల్లలారా హదసా ఇప్పుడు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అవుతుంది అలాగే మీలో చాలా మంది మేము అనుకుంటున్నాం మీకు ట్రైనింగ్ ఇద్దామని అప్పుడు మీ ట్రైనింగ్ అవుతూ మీరు ఎప్పటికీ సండే స్కూల్ మేము మానం అంటే మేము మాలాగే మీరు కూడా కంటిన్యూ చేయాలి మీరు కూడా ఒక్కొక్క 15 మందిని మీరు జూమ్లో పోగు చేసి వాళ్ళకి టీచ్ చేయాలి ఎలా చేయాలి జూమ్లో ఎలా చేయాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఇప్పుడు నిశ్చిత రిషిత ఎంత ఎన్నో క్లాస్ అమ్మారు నిశ్చిత రిషిత మీరు ఎన్నో క్లాస్ మీరు చదువుతున్నారు 5 క్లాస్ అంకుల్ క్లాస్ కదా మీరు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి చెప్పొచ్చు కదా కాబట్టి మీరు ఓ పని చేయండి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ 10 మంది పిల్లల్ని రెడీ చేసుకోండి నాన్ క్రిస్టియన్స్ వాళ్ళు మ్యాక్సిమం నాన్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అయినా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అంకుల్ మా దగ్గర 10 మంది పిల్లలు ఉన్నారు అంటే అప్పుడు మీరు ఎలా జూమ్లో మీటింగ్ కండక్ట్ చేయాలో మీరు ఏం చెప్పాలో మేము మీకు నేర్పిస్తాం అర్థమైందా అలాగే షిలోని ఆ సైజు ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు 6th 7th 8th అలా ఉండే వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం మీరు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఉండే పిల్లల్ని పోగు చేసి వాళ్ళకి చెప్పాలి మీరు అలాగేనా అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది మీరు మీ ట్రైనింగ్ ఎప్పటికి ఇలాగే నేర్చుకుంటూ కూర్చుంటాం మేము ఎవరికి నేర్పించమంటే మేము ముసలాళ్ళం అయిపోతే ఇది ఆగిపోతుంది యేసు ప్రభువు రాకడ వరకు ఉండదు అర్థమైందా యేసు ప్రభువు రాకడ ఇంకా ఇంకొక 100 సంవత్సరాలు పట్టవచ్చు
యేసు ప్రభు రాక ఇంకో 200 సంవత్సరాలు పట్టవచ్చు. అప్పుడు మీరు మా ఇప్పుడు నిర్మలక్క శ్యామలక్క చిన్న పిల్లలు అప్పుడు నేర్చుకున్నారు, ఆ మాకు నేర్చుకున్నాను ఆగిపోతే జరిగేదా? జరగదు. మరి ప్రజల అక్క బిన్ని అక్క బిన్ని అక్క బిన్ని అన్నయ్య వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మేము నేర్చుకున్నాం చాలే అంటే ఎలా అవ్వదు కదా. వాళ్ళు నేర్పిస్తున్నారు కాబట్టి కంటిన్యూ అవుతుంది. అలాగే ఫస్ట్ 7 ట్రైనింగ్ అయ్యారు, ఆ 7 కూడా ఇప్పుడు నేర్పిస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు 25 మంది ట్రైనింగ్ వస్తున్నారు, వాళ్ళు కూడా మీరు టీచ్ చేయబోతున్నారు. ఇలాగ అందరూ మనం ట్రైనింగ్ అయ్యి ఒక బ్యాచ్ ఇంకొక బ్యాచ్కి ఇంకో బ్యాచ్కి అలా చెప్తూనే ఇది రాకడ వరకు వెళ్తుంది కదా. రైట్, కాబట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధరానికి వందనాలు. పిల్లలందరూ కూడా ఇది రాకడ వరకు కొనసాగాలని ఆశపడుతున్నారు, కాబట్టి వారి బాధ్యత ఏమిటో వారు ఏం చేయాలో నువ్వు వారితో మాట్లాడు తండ్రి. నాయనా ఇది కంటిన్యూ అయ్యే అవ్వడానికి మేమేం చేయాలో, మేము ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో మాకు సహాయం చేయండి. కరుణించగలిగింది ముఖ్యంగా పరిశుద్ధాత్మ జ్ఞానం ఒక్కొక్క బిడ్డకు ప్రసాదించు నాయన. నీ వాక్య జ్ఞానం ప్రసాదించు, నీ సన్నిధిని గుర్తించే జ్ఞానం ఒక్కొక్కరికి ప్రసాదించు, నీ స్వరాన్ని వినే జ్ఞానం సమూయేలుకి ఎలాగైతే ఇచ్చావో అలాగా యిర్మీయాకి ఎలా ఇచ్చావో అలాగా నీ స్వరాన్ని విని పట్టించుకొని నీకు జవాబు చెప్పగలిగిన సహవాసం చేయగలిగిన జ్ఞానం ఒక్కొక్కరికి ప్రసాదించినాయన. వారి ఇంటి పరిస్థితులు కూడా వారికి సహకరించేలా సహాయం చేయన. సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, అబ్జర్వర్స్ అందరిని గారికి దర్శించి దీవించు, కృపలు భద్రపరచు నాయన. నాయన ప్రతి బిడ్డను వారి కుటుంబ సభ్యులు కృపలు భద్రపరచు. నీవే మహింపొందమని 200 రోజుల కోసం అందరిని సిద్ధపరచమని, నీ నామాన్నే గొప్పగా ఘనపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము బిడ్డలందరికీ, వారి తల్లిదండ్రులు, అనదములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. లీవ్ అయిపోండి అమ్మా, చాలా టైం అయింది కదా. రికార్డింగ్ ఆఫ్ చేశాను. ఎస్ అమ్మా.